దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చింది. నిన్నటిదాకా మాస్కులు వేసి వీడియోలు వేసిన వాళ్ళందరికీ ఇక మాస్కులు తీసేసే సదుపాయం కల్పించింది. 2013 నవంబర్ 1వ తేదీ మదన్ అనే వ్యక్తిని, మదన్ అనే లాయర్ని వివాహం చేసుకున్నాను. మాకు 2015లో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. 2019లో మేము విడాకులు తీసుకున్నాం. 2021లో సుభాష్ అనే లాయర్ని నేను వివాహం చేసుకున్నాను అని శాంతి వచనాలు పలికారు. మంచిది, ఒక ఎస్టీ ట్రైబును కాబట్టే కదా మా మీద ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు, అదే ఓసీ అయితే చేస్తారా అంటుంది. ఎవడైనా చేస్తారు. మీ సాంప్రదాయాల ప్రకారం విడాకులు తీసుకున్నావు, మరి సుభాష్ను వివాహం చేసుకున్న విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు? 2024 ఏప్రిల్ 1వ తేదీ మొదటి భర్త విడాకులకు సంబంధించి కోర్టుకు ఎందుకు వెళ్ళారు? 2015 నుంచి 2024 దాకా ఏం చేశారు? సాంప్రదాయం ప్రకారం 2015లోనే విడాకులు తీసుకున్నానని చెప్తున్న శాంతి 2024 ఏప్రిల్లో కోర్టును ఆశ్రయించిందట. విజయసాయిరెడ్డికి కూడా సర్టిఫికెట్ రిలీజ్ చేసింది. విజయసాయిరెడ్డి అంత నిజాయితీపరుడు, సచ్చీరుడు, ఔదార్యం కలిగిన వ్యక్తి, మహానేత, మచ్చలేని మహానాయకుడు భూమి మీద లేడు. అలాంటి విజయసాయిరెడ్డితో నాకు అక్రమ సంబంధం అంటగడతారా? ఆయన వయసు ఎక్కడా? 75. నా వయసు ఎక్కడా? 35. ఈ వయసులో ఆయనతో అక్రమ సంబంధం అంటగడతారా? మీ అందరి మీద నేను పరువునరుస్తుందా వేస్తా అని హెచ్చరిస్తాను. నాకు పుట్టిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి కాదు, సుభాష్, లాయర్ సుభాష్. మరి సుభాష్ అనేవాడు కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలి. వాడికి ఇప్పటివరకు పెళ్ళయిందా? పెళ్ళయితే ఆ పిల్లానికి ఎంతమంది పిల్లలు? ఆమెకు విడాకులు ఇచ్చి ఏమని చేసుకున్నాడా? ఆమెకు అసలు విడాకులు ఇవ్వకుండానే ఏమని చేసుకున్నాడా అనేది ఆ వైపు నుంచి కూడా సమాచారం అందాలి. ఆ సమాచారం ఇంకా రావడం లేదు. కేవలం నన్ను ఎస్టీ ఎరుకలు కాబట్టి నన్ను వేధిస్తున్నారు అంటూ శాంతి అద్భుతంగా చెప్పింది. సరే, శాంతి ఒక మహిళగా, ఒక ఎస్టీ నుంచి వచ్చిన కులం నుంచి వచ్చి అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి ఎదిగింది, అందరూ గౌరవించాల్సింది. అయితే ఆమె చెబుతున్న వివరాల్లో చాలా అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. డిఎన్ఏ టెస్ట్కి సిద్ధమా అని ఒక విలేకరి ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేదు. అనుమానం లేనప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవచ్చు. మదన్ లిఖితపూర్వకంగా దేవాదాయ శాఖ కమిషనర్కి ఫిర్యాదు చేశాడు, నేను అమెరికాలో ఉన్నప్పుడు ఈమెకు పిల్లలు ఎలా పుట్టారు, సుభాష్తో వివాహం అయిన సంగతి నాకు చెప్పలేదు, మాకు విడాకులు కోర్టు ఇవ్వలేదు, సాంప్రదాయం ప్రకారం ఏదో ఆ పెద్ద మనసు లేదో సాంప్రదాయం ప్రకారం ఒక లేఖ రాసుకున్నాం పెద్ద మనసుల సమక్షంలో అని చెప్తామని, అది చెల్లదు, కోర్టులో విడాకులు ఇంకా రాలేదు, నాతో విడాకులు కాకముందే వాడితో వివాహం ఎలా చేసుకుంది, ఈ బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డి సుభాష అని అతను కూడా అనుమానాలు వ్యక్తం చేశాడు. కాబట్టి బిడ్డకి తండ్రి ఎవరు అని తేల్చాల్సింది సైన్స్ డాక్టర్. డిఎన్ఏ టెస్ట్ చేయడం మినహా ఎన్ని ప్రెస్ మీట్ పెట్టినా ప్రయోజనం ఉండదు. ఈరోజు సాయంత్రానికి ఆ లాయర్ కూడా రంగంలో దిగే అవకాశం ఉందట. విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పిట్ట రెట్టలేసే ఈ పిట్ట కనిపించకుండా పోయింది. గత 4వ తేదీ ఫలితాలు పూర్తిగా రాకముందే నెల్లూరు నుంచి మాయమైపోయాడట. దొంగ లెక్కలు రాసినంత ఈజీగా ఈ సెక్స్ రాకెట్ని మార్చడం సాధ్యం కాదు. ప్రస్తుతానికి గడిచిన 2 రోజులుగా వస్తున్న ఆరోపణలు ఖండించడానికి శాంతికి బాగానే ట్రైనింగ్ ఇచ్చి పంపించావు. ఇక ఈరోజు ఆ లాయర్ను కూడా రంగంలోకి దింపు. దొంగ సర్టిఫికెట్లు క్రియేట్ చేయండి. 2017లోనే వివాహం చేసుకున్నట్టు ఆ సుభాష్ కూడా మరి మొదటి భార్యకి వివాహానికి అయిన తర్వాత ఆమె విడాకులు ఇచ్చాడా లేదా అనేది ఈరోజు సాయంత్రం మరిన్ని వివరాలతో మరో వీడియోలో ఈ శాంతి కపోతం గురించి మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.